27న వరంగల్లో టీఆర్ఎస్ నిర్వహించి ప్రవేశపెట్టిన సభకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అక్కడ ఈ సభకు ఇన్ఛార్జిగా వర్తిస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి విన్నామని ఫేస్ టు ఫేస్. ఓరుగల్లు వేదికగా ఈ నెల 27న జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ చేపట్టారు. ప్రకాష్ రెడ్డిపేటలోని బహిరంగ సభాస్థలం నుంచి సుమారు 500 ఆటోలతో చేపట్టిన ర్యాలీని మంత్రి హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఇక ఈ నెల 27న వరంగల్లో టీఆర్ఎస్ నిర్వహించి తలపెట్టిన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి వీణావాణి ఫేస్ టు ఫేస్. సుమారు 26 రోజులైంది, మరో 2 రోజులు కూడా ఇదే ఉత్సాహంతో పనిచేస్తాం. కేసీఆర్ గారు విశ్వాసంతో మాతో పాటు మా కమిటీ సభ్యులకి ఈ అవకాశం కల్పించారు. సభాస్థలు ఇప్పటికే 256 ఎకరాల సభాస్థలిలో నిర్వహించాల్సినటువంటి సభ నిర్వహణ సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది. అదేవిధంగా అనువైనటువంటి పార్కింగ్ స్థలాలను గుర్తించి తక్కువ సమయంలోనే 1450 ఎకరాల పార్కింగ్ స్థలాలను 9 జోన్లుగా విభజించి ఇప్పటికే చదును చేసి అన్ని రోడ్ల కనెక్టివిటీ చేయడం జరిగింది. సభ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే డయాస్ నిర్మాణం, కళాకారులకు ప్రత్యేక వేదిక, 300 4-pole పవర్ టవర్స్, అదేవిధంగా 120 సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రత్యేకంగా ఎప్పుడు లేని విధంగా మరి వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా సభాస్థలి మరి వేదిక నుంచి 1.5 కిలోమీటర్ లోపటి వరకు గ్రౌండ్ వరకు కూడా ప్రత్యేకంగా ఎప్పుడు లేని విధంగా 3000 వాటర్ ఫాగర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటర్ ఫాగింగ్ చేసే ప్రయత్నం చేస్తాము. దానివల్ల చల్లటి వాతావరణం, చల్లటి గాలి వస్తుంది. గతంలో మేము ఖమ్మం ప్లీనర్లో మొన్న జరిగినటువంటి హైదరాబాద్ ప్లీనర్లు కూడా ఈ చేయడం జరిగింది. దాని ఫలితాలు బాగున్నాయి. ముఖ్యంగా ఈ సభకు వచ్చేటువంటి లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే మాకు వచ్చిన సమాచారం మేరకు సుదూర ప్రాంతాల నుంచి ఇప్పటికే ట్రాక్టర్లపైన కానీ ఇతరత్ర వాహనాలపైన కూడా బయలుదేరినట్టు సమాచారం ఉంది. అదేవిధంగా లక్షలాది వాహనాలు కూడా వస్తాయి కాబట్టి వారికి సంబంధించి 21 రోడ్లను ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. ఈ సభాస్థలికి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ సమయంలో సభాస్థలికి రావడం, 21 రోడ్డు మార్గాలు ఉండడం వల్ల అదే సభ ముగించిన తర్వాత ఎలాంటి ఒత్తిడి లేకుండా, పెనుగులాట లేకుండా తక్కువ సమయంలోనే మళ్ళీ 15-20 నిమిషాల్లోనే వారికి కేటాయించినటువంటి సభ పార్కింగ్ స్థలంలోని వారి వాహన వద్దకు చేరుకునేటువంటి గొప్ప అవకాశం ఉంది. కాబట్టి ఎండను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మంచినీటి సౌకర్యం, మజ్జిగ సౌకర్యం, హెల్త్ క్యాంప్స్, అదేవిధంగా శానిటేషన్ ఏర్పాట్లు అన్నీ కూడా ఎప్పటికప్పుడు చేయడం జరిగింది. ఇప్పటికీ అన్ని పనులు దాదాపు పూర్తి దశకు రావడం జరిగింది. ఎన్ని బస్సులను, ఎన్ని ట్రైన్స్ ను ఈ సభ కోసం బుక్ చేశారు? 4 స్పెషల్ ట్రైన్స్ ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి వస్తున్నాయి. కన్ఫర్మేషన్ కూడా జరిగింది, రైల్వే అధికారులు దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. దాంతోపాటు సుమారు 10,000 ఆర్టీసీ బస్సులు, 10-12,000 ప్రైవేటు స్కూల్ యజమాన్యం, కాలేజ్ యజమాన్యం సహకరించి ఇచ్చేటువంటి బస్సులు, అదేవిధంగా వేలాది లారీలు, వేలాది డీసీఎంలతో పాటు వేలాది 4-wheelers పైన కూడా ప్రజలు వస్తున్నారు. అన్నిటికంటే ఎక్కువ సుమారు 10,000 పైచలకు ట్రాక్టర్లపైనే వ్యవసాయం చేసినటువంటి రైతులు మంచి ఉత్సాహంతో పండుగ వాతావరణంలో మొన్న కేసీఆర్ గారు తీసుకున్న గొప్ప నిర్ణయం, ఎకరాకు 4,000 రూపాయల ఫర్టిలైజర్ ఉచితంగా ఇవ్వడం, అది 2 పంటలకు ఇవ్వచ్చేటువంటి గొప్ప నిర్ణయం చేశారు కేసీఆర్ గారు. దాన్ని దృష్టి పెట్టుకుని రైతులు పండుగ వాతావరణం ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి రైతులందరూ కూడా సహజంగా ఐక్యతతో వారికి వ్యవసాయ పనిముట్లైనటువంటి, వ్యవసాయానికి చెందినటువంటి ట్రాక్టర్ను కట్టుకుని వారు ఇప్పటికే చాలా మంది బయలుదేరినట్టు సమాచారం ఉంది. వారు రేపు సాయంత్రం చేరేటువంటి వాహనాలు కూడా చాలా ఉన్నాయి. వేలాది మంది రైతులు వస్తున్నారు రేపు సాయంత్రానికి. వారందరూ కూడా చుట్టుపక్కల 2 కిలోమీటర్ల దూరంలోనే వారికి ప్రత్యేకంగా నీటి వసతితో కూడినటువంటి బోరు బావులు, వ్యవసాయ బావులు, అది మంచి పండ్ల తోటల్లో వారికి సేవలు తీసుకోవడానికి వారి క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ కలిగి, సుదూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వంటలు వారికి వారే సొంతంగా చేసుకోవడానికి మాకు సమాచారం ఇచ్చినటువంటి వారికి ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా, సూర్యాపేట జిల్లా, కొత్తగూడెం, ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్, జమ్మికుంట ప్రాంతం నుంచి, హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా, సిరిసిల్ల, సిద్దిపేట నుంచి కూడా ఇప్పటికే మాకు మమ్మల్ని వారు వచ్చి వారికి అనువైనటువంటి పంట వంటలకు అనువైనటువంటి ప్రాంతాలను గుర్తించడం జరిగింది. వారికి మంచి
వారి వంటలు వారు చేసుకుని సేది తినడానికి మంచి నీడని ఇచ్చేటువంటి ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి వారి కంట్రోల్కి ఇవ్వడం జరిగింది. రైల్వే ట్రాక్ పక్కకే సభావేదిక ఉంది, కంట్రోల్ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఏం ప్రికాషన్స్? మేము గతంలోనే డిసెంబర్ 16, 2010లో ఇదే ప్రాంతంలో మహాగర్జన సభ నిర్వహించాం. మహాగర్జన సభ సందర్భంగా రైల్వే ట్రాక్ సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను అప్పుడు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి అప్పుడు తీసుకున్నటువంటి ఫార్మాట్లోనే ఇప్పుడు కూడా మేము డిఆర్ఎం సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ గారికి మేము వ్రాతపూర్వకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు అనుమతులు కూడా లభించిన రైల్వే శాఖ వారు కూడా పూర్తిగా ట్రైన్లను 10 కిలోమీటర్ల స్పీడ్ లోబడే ట్రైన్స్ నడపడంతో పాటు హారన్స్ డిస్టర్బెన్స్ లేకుండా అదేవిధంగా ఎప్పటికప్పుడు ఆర్పిఎఫ్ కానీ జిఆర్పి సిబ్బందిని ప్రతి అడుగడుగు ఒకరు చొప్పున వారి 3 కిలోమీటర్ల దూరం కూడా పెడతానని చెప్పి వారు చెప్పారు. వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విధులు నిర్వహించినటువంటి అధికారులు కూడా ఆల్రెడీ వారికి డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. వారి మధ్య మా మధ్య ఇప్పటికే జాయింట్ మీటింగ్స్ కూడా జరిగినాయి. 2010 మహాగర్జన సభ అప్పుడు ఉద్యమ ప్రాతిపదికన జరిగినటువంటి సభ, ప్రజల్లో ఉత్సాహం ఉంది. ఇప్పుడు ఈ ప్రగతి నివేదన సభకు ప్రజల్లో ఉత్సాహం ఉందా? ఎన్ని లక్షల మంది ప్రజలు ఇక్కడ హాజరవుతారని? తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారు ఆనాడు టీఆర్ఎస్ అధ్యక్షులుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రకటన తెచ్చుకున్న తర్వాత కూడా కేసీఆర్ గారు ప్రాణాలను అడ్డం పెట్టి వచ్చిన ప్రకటనను పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా సంవత్సర కాలం కూడా ఆనాడు కాలయాపన చేసి కుట్రల మయం చేస్తున్న సందర్భంగా సరిగ్గా డిసెంబర్ 9, 2016న సభ నిర్వహించాలనే సంకల్పంతో 1 ఇయర్ అయినప్పుడు కూడా బిల్లు పెడతలేనటువంటి ఆలోచనతో ఆనాడు కేసీఆర్ గారు సభ నిర్వహించారు. ఆ సభ కాస్త అప్పటి తుఫాన్ ఎఫెక్ట్ వల్ల డిసెంబర్ 9 నిర్వహించాల్సిన సభ డిసెంబర్ 16 వాయిదా పడింది. అలాంటప్పుడు డిసెంబర్ 16 నిర్వహించినటువంటి మహాగర్జన సభ చరిత్రకెక్కింది, ప్రపంచ రికార్డు పొందిన. అప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ అధ్యక్షులుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోరిక తీర్చడానికి ప్రజలకు ఆకాంక్ష నెరవేర్చడానికి ఆనాడు నిర్వహించిన సభకు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చారు. ఆనాడు ఉద్యమ స్ఫూర్తితో సభ సక్సెస్ అయింది. ఈనాడు వచ్చిన తెలంగాణ 3 సంవత్సరాలు నిండకముందే అన్ని కులాల అన్ని మతాల వర్గాల ప్రజలందరూ కూడా ముఖ్యంగా పేదరిక ప్రజలు రైతులందరూ కూడా మేలు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం దక్కింది. 3 సంవత్సరాలు నిండకముందే ఇన్ని పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేయడం, అవినీతి రహిత ప్రభుత్వంగా ముద్ర వేసుకోవడం, ఎక్కడ కూడా పక్షపాత వైఖరి లేకుండా అధికార పార్టీ కోటాలు లేకుండా పేదరికమే కోటాగా భావించి కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మరి ఈరోజు అమలైనాయి. ఫలాలు తెలంగాణ కోరినటువంటి అన్ని వర్గాల ప్రజల చేతికి అందినాయి. కాబట్టి ఆనాడు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిర్వహించినటువంటి సభలు ఈ సభకు పోలికేంటంటే ఆనాడు ఉద్యమ స్ఫూర్తితో వచ్చారు, ఈనాడు సంక్షేమ స్ఫూర్తితో వస్తారు. కాబట్టి ఆనాడు ఈనాడు ఒకే స్ఫూర్తితో పనిచేస్తున్నాం. అప్పటికంటే తెలంగాణ రాష్ట్ర సమితి మరింత బలపడినటువంటి ఆ విషయాలు కూడా మీరు గమనించాలని చెప్పి కోరుతున్నాం. గతంలో చూసినట్లయితే ట్రాఫిక్ జామ్లు మాత్రం చాలా పెద్ద సమస్యగా ఉండే, మరి ఈసారి ట్రాఫిక్ జామ్ కాకుండా ఎట్లా ప్లాన్ చేస్తారు? ఖచ్చితంగా ఒక అంచనా ఉంది. పోలీసులు కూడా వారి ప్రయత్నం, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అధికారులు వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ రక్షణ రీత్యా కానీ ట్రాఫిక్ కంట్రోల్ రీత్యా కానీ ఎవరి పనుల వారు ఉండడం జరిగింది. మాకు కూడా ప్రత్యేకంగా మాకు పార్కింగ్ కమిటీ ఉంది, వాలంటీర్స్ కమిటీ ఉన్నాయి. మాకు కూడా ఈ ప్రాంతం పట్ల పూర్తి అవగాహన ఉంది. ముఖ్యంగా అందుకోసమే వెడల్పు రోడ్లు అదేవిధంగా ఎక్కువ రోడ్లను కూడా నిర్మాణం చేస్తాం ట్రాఫిక్ జామ్ కాకుండా. కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశమే లేదు. సకాలంలో వచ్చినటువంటి వారికి అయితే మొట్టమొదటిసారి చరిత్రలో మీరు కూడా చెప్పాలి ప్రజలకి, మొట్టమొదటిసారి చరిత్రలో ఎందుకంటే వేసవి కాలంలో సభ నిర్వహిస్తున్నాం కాబట్టి పిల్లలు వస్తారు, మహిళలు వస్తారు, వృద్ధులు వస్తారు, వారికి సంబంధించి కూడా సభకు వచ్చిన తర్వాత కూడా బస్సుల సందర్భంగా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంతో పాటు వారి హెల్త్ ఏమైనా ప్రాబ్లం వస్తే హెల్త్ క్యాంప్స్ నిర్వహణతో పాటు ఇక్కడ సభకు వచ్చినటువంటి వారు కూడా చల్లటి వాతావరణం, చల్లటి గాలి ఇవ్వడానికి వాటర్ ఫాగర్స్ ఫర్ ఫాగింగ్, వాటర్ ఫాగింగ్ చేయడానికి వాటర్ ఫాగర్స్ కూడా 3,000 పైచీలకు వాటర్ ఫాగర్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. సభకు ముందుగా చేరిన వారికి అది గొప్ప అవకాశం. ఎందుకంటే సభావేదిక నుంచి ప్రారంభమైతే 400 మీటర్ల నిడివి గల వాటర్ ఫాగర్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఈ పరిధిలో చల్లటి వాతావరణం, ఏసీలను తలపించేటువంటి వాతావరణం ఎండలోనే చూపించేటువంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, తప్పకుండా సక్సెస్ అవుతాం. అంటే వాతావరణంలోనే చల్లదనాన్ని చూపిస్తారా? సంక్షేమ పథకాలు తర్వాత సభావేదికగా ప్రకటించేటువంటి వరాల జల్లులో కూడా ప్రజలందరూ ఉపశమనం పొందుతారు? తప్పకుండా. ఇప్పుడు సంక్షేమ పథకాల్లో చల్లదనం చూపించాం, ప్రజలు కూడా చల్లగా ఉన్నారు, శాంతియుతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా వంతుగా, పార్టీ వంతు కూడా వాటర్ ఫాగర్స్ ఏర్పాటు చేయాలని గతంలో కూడా మేము ఖమ్మం ప్లీనర్లో మొన్న జరిగినటువంటి హైదరాబాద్ ప్లేన్లు కూడా ఏర్పాటు చేస్తాం, మంచి ఫలితాలను ఇచ్చింది. కాబట్టి ఫస్ట్ టైం ఓపెన్ అంటే బహిరంగ సభలో ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, తప్పకుండా సక్సెస్ రేట్ వస్తుంది.
ఇది చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సభలో అందరూ చల్లగా ఈ సభను ఆస్వాదించడం కోసం, కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటలు వినడం కోసం, సభను పూర్తిగా వీక్షించడం కోసం సరైనటువంటి ఏర్పాట్లు చేశారు. శీతలీకరణ చేసేటువంటి క్రమంలో భాగంగా వాటర్ ఫాగర్స్ ని ఏర్పాటు చేసి ఫాగింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఇది సభ ప్రత్యేకతగా చెప్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లతో పాటుగా వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా కొంతమేరకు సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టామని చెప్తున్నటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, ఈ సభ సూపర్ సక్సెస్ అవుతుందని, దాదాపుగా 15 లక్షల వరకు ప్రజలు ఈ సభకు హాజరవుతారనేటువంటి ఒక అంచనాను తెలియజేస్తున్నారు. జగదీష్ తో వీణ జెమిని న్యూస్ వరంగల్.